వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను శంకరి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జిల్లా మైలవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మైలవరం తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యుడు దొండపాటి రాముపై విమర్శలు కురిపించారు. మైలవరం శాసనసభ్యులుగా కూడా పనిచేసి దీన్ని 5 మండలాల్లో ఆయన చేసిన అవినీతితో కొంతమందిని పాలు పోసి పెంచుకున్నాడు సోటాబోట నాయకుల్ని. ఆ సోటాబోట నాయకుల్లో ఒక వ్యక్తి ఈ మైలవరం జడ్పీటీసీగా మొన్న పోటీ చేసి కొన్నాళ్ళ పాటు ఎలిగించాడు. ఆయనే దొండపాట రాము. ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి శాసనసభ్యుల వారిని, వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారిని ఏదో కొన్ని మాటలు మాట్లాడాడు. అసలు ఆయన స్థాయి ఏంటో కూడా మర్చిపోయి మాట్లాడాడు. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు మరి అదే విధంగా నీ స్థాయి ఏంటి, నువ్వెక్కడ అనే విధంగా మాట్లాడాడు. ఏమయ్యా దొండపాటి రాము, నువ్వు జడ్పీటీసీగా పోటీ వేశావు, మరి అదే విధంగా నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడిగా నేను కూడా ఉన్నాను అని చెప్పేసి అనిపించుకోవటానికి నువ్వు ఒక దేవినేని ఉమామహేశ్వరరావు మీ నాయకుడి కింద తొత్తుగా పనిచేశావు. ఇది యొక్క మైలవరం నియోజకవర్గంలో మండలంలో మైలవరం మండలంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం. కానీ నా పేరు బొడ్డపాటి రాజారావు, పొందుగోలు మాజీ సర్పంచ్. రాము, నిన్నేదో నీతులు అన్యాయాల గురించి మాట్లాడుతుంది. ఎక్కడెక్కడో జరిగిన నీతులు అవినీతుల గురించి మనకొద్దు. మన మైలవరం మండలంలో జరిగిన అవినీతి మీద మరి పూర్వగుట్లో కలప దొంగిలించింది మీరా మేమా, దానిలో నీ వాటా ఎంత? మైలవరం హాస్పిటల్, పాత హాస్పిటల్ దానిలో కలపపోయే దొంగిలించారు, దానిలో నీ వాటా ఎంత? శాసనసభ్యుని పట్టుకొని నువ్వు అసలు శాసనసభ్యుడివేనా అని అడుగుతున్నావు. అసలు శాసనసభ్యుడివేనా అనటానికి నువ్వు జడ్పీటీసీ ప్రజలతో ఎన్నుకోబడ్డు, ప్రజలిచ్చిన తీర్పుకి నువ్వు జడ్పీటీసీ అని పిలిపించుకోబడుతున్నావు. శాసనసభ్యుడివా అని అడుగుతున్నావు, అసలు నీకు నీతి ఉందా? అసలు శాసనసభ్యుడు ప్రజాప్రతిని గురించి మాట్లాడే విధానం తెలుసా?